కొమరం భీం జిల్లా దహేగంటు పెంచికల్పేట టు కాగజ్ నగర్ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దహేగం మండల ప్రసాద్, మండల ప్రెసిడెంట్ కాబగౌని సులోచన, సంతోష్, సర్పంచ్లు పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే గారి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆదేశాల మేరకు మరి పెంచికల్పేట దహేగం పెద్దవాగు మీద బ్రిడ్జి నిర్మించడం జరిగింది. కానీ రెండు నెలల మించి అధిక వర్షాలతోటి ఆ బ్రిడ్జి యొక్క అప్రోచ్ మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. మరి ఈ రెండు నెలల మించి కూడా పని చేద్దామన్నా కానీ మరి ప్రకృతి సహకరించలేదు. మరి ఈరోజు నిన్న ఈరోజు కొద్దిగా ఎండలు ఉండటంతో పని మొదలుపెట్టి ఈ దహేగం పెంచికల్పేట రోడ్డుకు మరమ్మతులు చేయడం జరిగింది. మరి కానీ కొంతమంది స్వార్థపరులు కానీ కొంతమంది నాయకులు కానీ మరి వాళ్ళకు కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు కానీ మరి ఈ రెండు నెలల నుంచి పని ఎట్లా ఏ విధంగా చేస్తారనే ఆలోచన లేకుండా మరి ఏదో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల్ని మేము తిప్పికొడుతున్నాం. ఈ సిర్పూర్ తాలూకాకు ఏది చేయాలన్నా మా ఎమ్మెల్యే గారే వీళ్ళతోటి కాదు. మరి ప్రతిపక్ష నాయకులు సొల్లు కబుర్లు చెప్తున్నారు, సొల్లు మాటలు మాట్లాడుతున్నారు, మమ్మల్ని అరెస్టులు చేసిండ్రని అంటున్నారు. వాళ్ళే వాట్సాప్లలో పెట్టుకుంటారు మేము చేస్తున్నామని, వాళ్ళే పోలీసులకు చెప్పి వాళ్ళే అరెస్టులు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఇక్కడ మరియు తొందరలోనే బీబ్రా దగ్గర కూడా మేము ఈ యొక్క మా రోడ్డు మరమ్మతులు చేసి మరి మా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మేము కోరుతున్నాం. గత కొన్ని రోజుల నుండి ఈ భారీ వర్షాల వల్ల వరదల వల్ల మా దహేగం మండలం బోర్లకుంట నుండి మొదలు పెడితే రాంపూర్ మొట్టగూడ కనుక ఈ నది ప్రవాహక ప్రాంతం కనుక మొత్తం రోడ్లన్నీ పోయినాయి. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము పెసరగుంట, బీబ్రా, ఖర్జీ, రాంపూర్, మొట్టగూడై అన్ని రోడ్లు చేసినాము. ఇది కూడా ఇంతకుముందు ఒక రెండు రోజుల ముందు మేము పని చేసినాం. పని చేస్తే వర్షం వచ్చుట్లు ఆ పని ఆగింది. ఆ పని ఆగిట్లో మేము ఇన్ని రోజులు చేయలేకపోయినాం. బాగా ఇబ్బంది అవుతుంది ప్రజలకని ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిన వాళ్ళే ఇవాళ స్టార్ట్ చేయాలంటే నిన్న ఒకరోజు వర్షం లేకుండా ఇవాళ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి నడుతా. నేను ఒక చెక్క మనిషి, వాడు ఎన్నడూ ఎక్కడ ఏమి చేయకున్నా కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక మాట మాట్లాడుకుంటా ఏదో చేస్తాము, శ్రమదానం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాడు. వాడు శ్రమదానం చేసే కొడుక ఏది ఉంటే ఇక్కడ కాదు, ఇంకా మస్తు పోయినాయి. పెంచికల్పేట మండల్లో ఆవురుగూడి నుంచి మొదలు పెడితే కమురుగామదనక రోడ్లు పోయినాయి. ఆ రోడ్డు చేయని ఇంకా ఎన్నో రోడ్లు ఉన్నాయి, ఎన్నో మండలాలలో ఎన్నో పోయి ఉన్నాయి. అది చేసులేదు కానీ వాడిని ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ఒకటి మాట్లాడు. ఇంకొకటి, వాడు చదువుకున్నాడు కానీ చదువుకున్నాడు కన్నా సన్యాసిగా అన్నాయం అన్నట్టు వాని తల్లి ఆయామలా పెద్దవాగు బ్రిడ్జ్ అయింది. ఆ బ్రిడ్జి ఇప్పుడు కూలిపోతే ఈ ఎమ్మెల్యేది